హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని భగవంతుడిని ప్రార్థిద్దాము ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మనకిప్పుడు మాఘమాసం కదా మనకి సూర్య జయంతి మాఘ ఆదివారాలు అన్నీ జరుగుతున్నాయి ఈ మాఘమాసము ఎంతో విశిష్టమైనది ఈ మాఘమాసంలో మనకి పూర్ణిమ కూడా అంతే విశిష్టమైనది దీనిని మనము మహామాఘి అని కూడా అంటాం ఈ మాఘమాసాన్ని ఈ మాఘమాసంలో సూర్యారాధన ఎంతో విశిష్టమైనది సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో వచ్చిన చంద్రునితో కూడిన రోజు అనమాట ఈ మాఘ పౌర్ణమి చంద్రుని కాంతి సూర్యుని వల్లనే కదా వచ్చేది అందుకనే ఇది చాలా ప్రధానంగా ఉంటుంది ఈ మాఘమాసము అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు మనము సూర్యోదయానికి ముందే ఎవరు స్నానం చేస్తారో వారికి గయా ప్రయాగాలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అయితే మనము ఈ మాఘ పౌర్ణమి సరికి మనం నిజంగా అక్కడుండి చేస్తే ఇంకా వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఈరోజు మనము సతీదేవి జన్మదినంగా భావిస్తారు కొన్ని ప్రాంతాలలో మాఘ పౌర్ణమి నాడు శివ పార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు ఈరోజు మనము సూర్యారాధన చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా విశేషమైన పుణ్యం కలుగుతాయంట మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుందంట అయితే గ్రహ దోషాలు ఉన్నా మనకి ఏ దోషాలున్నా అన్ని తొలగిపోతాయంట ఈ మాఘమాసము అంత విశేషమైనది సాధారణంగా మనం కష్టాలు తొలగటుకు ఇష్టమైనవి కలగాలని చేస్తాము ఇలాంటి పూజలు అన్నిన్ను అయితే ఈ పౌర్ణమి రోజు చేస్తే మనము చాలా చాలా మంచిది అని చెప్తారు పెద్దలు ఈరోజు విశేషంగా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఈ మాఘమాసం అంతా సంకల్ప స్నానం చేస్తూ మాఘపర మాఘ పురాణము వింటే చాలా మంచిదని చెప్తారు సంకల్ప స్నానము అంటే మనము స్నానం చేసినప్పుడు సంకల్పం చెప్పుకోవాలన్నమాట మన గోత్రము అన్నీ చెప్పుకొని మనం స్నానం ఆచరించితే చాలా మంచిది ఈ నెల రోజులు మనము మాఘపురాణం చదువుకుంటే రోజుకు ఒక అధ్యాయం చొప్పున చాలా చాలా మంచిదని చెప్తారు పూర్వము దిలీపుడు అనే చక్రవర్తి వేటకు అడవికి వెళ్తాడంట అడవిలో అనేక జంతువులను సంహరించి వస్తుండగా మార్గమధ్యంలో ఒక మహర్షి కనిపిస్తాడంట ఆయనను దిలీపుడు చూసి నమస్కరిస్తాడు ఆ మహర్షి హడావిడిగా వెళ్తున్నాడంట దిలీపుడు దిలీపుడిని మహర్షి అన్నారంట ఆ మహర్షి దిల్ దిలీపుడిని మహర్షి అన్నారంట మాఘమాసం కదా మీరు ఇంకా స్నానం చేయలేదా అని అడిగారంట అడిగితే అదేంటి నేను రోజు స్నానం చేసుకుంటాను కదా అని అంటే లేదు ఇది ప్రత్యేక మాసము కనుక ఇలాగ అడిగాను అని చెప్తాడంట స్వామి స్నానం చేశాను దీని ప్రత్యేకత ఏమిటి అని అడిగాడంట దిలీపుడు ఆ మహర్షిని స్నానం చేస్తే మీ వర్చస్సు వేరుగా ఉంటుంది అంటే మాఘస్నానం అంటే మనము ఈ మాఘమాసంలోన ప్రతిరోజు సంకల్పం చెప్పుకొని సూర్యోదయానికి పూర్వమే శుచిగా స్నానమాచరించి పూజాధికారులు నిర్వర్ నిర్వర్తించుకుంటే మన ముఖ వర్చస్సు వేరుగా ఉంటుంది అని మహర్షి ఏమో చెప్తారంట దిలీపుడికి అయితే మీరు దీనిని గురించి తెలుసుకోవాలంటే మీ కులగురువు వశిష్ఠుల వారిని అడగండి అని ఆ మహర్షి చెప్పారంట దిలీపుడికి అప్పుడు దిలీపుడు వెంటనే ఇంటికి వచ్చి వశిష్ఠుల వారిని అడిగాడంట మహాత్మా దీని ప్రత్యేకత ఏమిటి ఒక మహర్షి నన్ను ఇలాగ అడిగారు మీ ముఖ వర్చస్సు వేరుగా ఉంది మీరు మాఘస్నానం చేశారా మామూలు స్నానం చేశారా అని అప్పుడు వశిష్ఠుల వారట ఎలా చెప్పారట ఆ వశిష్ఠుల వారు దిలీపుడికి ఏవేవి చెప్పారో అవన్నీ మనకి మాఘపురాణం అంట ముప్పై రోజులు వచ్చిన మాఘపురాణం అట వశిష్ఠుల వారు దిలీపుడికి చెప్పినవి అయితే మాఘపురాణము అని అన్ని పే విశేషంగా ఉన్నాయంటే ఈ మాఘపురాణంలో అయితే ఈ మాసంలో మాఘపురాణము తప్పనిసరిగా వినాలి సంకల్పంగా స్నానం చేసుకోవాలి ఇది మఘానక్షత్రంతో కూడిన మాస మాసము కనుక మనము మాఘమాసం అని అంటాము అయితే మఘానక్షత్రము మాఘమాసము పేరులోనే ఉంది అయితే పాపము లేని పరమ పవిత్రమైన మాసమని మఘ అంటే పాపము లేనిది పుణ్యప్రదమైనది పూర్ణిమ అంటే పూర్ణ తిథి ఈ మాసము ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభం తరువాత వస్తుంది కాబట్టి ఈ మాఘమాసానికి విశేషమైన ఇది ఉందన్నమాట మనము ఈ మాఘమాసంలో ఏ పూజలు చేసుకున్నా శివారాధన చేసినా విష్ణు ఆరాధన చేసినా సూర్యారాధన చేసినా విశేషమైన ఫలితము లభిస్తుంది మనము ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే సంకల్ప స్నానం చేసుకొని ఈ మాఘమాసంలో పూజాధికారులు నిర్వర్తించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి పూజ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం శివపార్వతులను చే పూజలు చేసుకోవడం శివపార్వతుల కళ్యాణాలు చేయడము చూడడము రెండు కూడా చాలా విశేషమైనవి మనము ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఏ రోజుకు ఏ రోజుకు సంబంధించిన పూజ ఆ రోజు చేసుకుంటే మనకి మనసులోనున్న కోరికలన్నీ సంకల్పం ప్రకారము సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు అలాగే ఈ మాఘమాసంలోన శివ పార్వతుల కళ్యాణము మనం చేయించిన చాలా మంచిది అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది ఉదయం సాయంకాలం కూడా రెండు పూట్ల మనము పూజాదికారులు నిర్వర్తించుకుంటే ఇంకా మంచిది మాఘమాసం అనే కాదు మనము ప్రతిరోజు సంధ్యా దీపం కూడా పెట్టుకొని ఉదయం సాయంకాలము పూజలు చేసుకుంటే మంచిది అమ్మవారి పూజలు చేసుకుంటే మనకి అమ్మవారు శక్తి స్వరూపుణి కదా లక్ష్మీదేవి మనకి మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు అలాగే శివుడికి పార్వతికి పూజ చేసుకోవాలి శివుడు బోళా శంకరుడు మనము బిల్వ పత్రాలతో శివపార్వతులు పూజ చేసుకొని పార్వతీది అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేసుకుని పసుపు కుంకుమ గాజులు పెట్టి పూజలు చేసుకుంటే విశేషమైన ఫలితము మనకు లభిస్తుంది అయితే ఈ మాఘమాసము అంతటి విశేషమైనది అనమాట ఈ మాఘ మాఘమాసములో వచ్చే పౌర్ణమి ఇంకా విశేషమైనది కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి ఈ ఈ పౌర్ణములు మనం ఎలాగో చేస్తాము లక్ష్మీదేవి పూజలు చేసుకుంటాము ఆ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి మీరు తప్పకుండా చూడండి అన్నిటికన్నా ఇంకా విశేషమైనది ఈ మాఘ పౌర్ణమి అంట మనము రథసప్తమి రోజు పాలు పొంగించుకోలేకపోయినా మాఘాదివారం చేసుకోలేకపోయినా ఈ మాఘ పౌర్ణమి రోజు పాలు పొంగించుకొని సూర్యారాధన చేసుకుంటే చాలా మంచిది అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి మీరు తప్పకుండా చూడండి ఈ మాఘపాదివారపు కథ మాఘపాదివారపు నోము కథ సూర్యారాధన విషయాలు అన్ని పూజా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు తప్పకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది